శిస్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా వచ్చిన వధువరులు నెల రోజుల వరకు కడవకూడదని, కరోనా వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ అమల్లోకి తీసుకువచ్చిందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని కొండూరు వైద్యాధికారి సూచించారు. షుగర్, బీపీ, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆలోచించకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ముఖ్యంగా కరోనా వచ్చి నవవధువరులు వివాహం తీసుకున్న తర్వాత వ్యాధి నివారణ ద్వారా తర్వాత నెల రోజులు కలవకూడదని, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వేయించుకోవాలని అడుగుతున్నారు. వారే ముందుగా వేయించుకోవాలి, ఎందుకంటే వారు వేయించుకోవడం ద్వారా ఒకవేళ కోవిడ్ వచ్చినా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళు బయటపడతారు. కాంప్లికేషన్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళే ముఖ్యంగా మొదటగా వేయించుకోవాలి. బీపీ షుగర్ అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ఆస్మా ఉన్న వాళ్ళు కానీ డెర్మటాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవడం చాలా మంచిది. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు మేము అబ్జర్వేషన్లో కూడా ఉంచుతాం వ్యాక్సిన్ తర్వాత. అలాగే భవిష్యత్తు ఎవరికైనా ఎటువంటి ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులు ఎటువంటి కాంప్లికేషన్ వచ్చినా మాకు ఫోన్ నెంబర్ చెప్తే వెంటనే వాళ్ళకి తగు ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. అలాగే అవసరమైతే జనరల్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది.